హనుగర్ని క్విక్గా ఎలా అనిపించింది సార్ మూవీ? హలో అండి, సత్తిగాడి రెండు ఎకరాలు నేను ఇందాక చూశాను. యాక్చువల్గా అంత కంఫర్టబుల్గా లేను బయటికి రావడానికి, చిన్న లెగ్ ఇంజురీ వల్ల. బట్ తినున్నాడని వచ్చాను నేను. తినికి నాకు అసలు పరిచయం లేదు. పుష్ప చూసిన తర్వాత నాకు విపరీతంగా నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అనిపించింది. స్క్రీన్ మీద చూడడం మళ్ళీ కష్టం కదా, ఎందుకంటే ఆహాలో రిలీజ్ అవుతుంది. అసలు అవకాశం దొరికిందని వచ్చాను. అండ్ దీనికి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండి. ఫిల్మ్ టేక్ ఆఫ్ దగ్గర నుంచి చాలా ఎమోషనల్గా డ్రైవ్ చేశారు. అండ్ పర్ఫార్మెన్స్లు అయితే చాలా చాలా బాగున్నాయి అందరివి. నాకు చాలామంది పేర్లు తెలీదు, బట్ చాలా బాగా చేశారండి అందరూ. ముఖ్యంగా బాబు చిత్త కొట్టేశాడు. ఎంత కాన్ఫిడెంట్, ఇందాక మాట్లాడేట విన్నారు కదా, చాలా బాగా చేశాడు. అసలు స్టెల్లర్. అసలు డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి, మ్యూజిక్ చాలా బాగుంది, పర్టికులర్లీ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ అంటే స్టోరీతో పాటు ట్రావెల్ అయినాయి మొత్తం. షార్ట్ మేకింగ్ కానీ, కంపోజిషన్స్ కానీ, ద వే హ్యాండిల్ అండ్ పర్ఫార్మెన్సెస్, ఏది కూడా అసలు బయటికి వెళ్ళలేదు కంటెంట్ నుంచి. చాలా గ్రౌండెడ్గా అనిపించింది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేస్తారండి ఫిల్మ్. థ్యాంక్ యూ. అండ్ మైత్రి వాళ్ళకి ఫస్ట్ డిజిటల్ వెంచర్ అనుకుంటాను. వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు. అండ్ ఇవి చేయడం చాలా బాగుంటాయి. అంటే ఇలాంటివి చాలా ఛాలెంజింగ్ అనిపిస్తాయి. దీంట్లో చాలా ఆత్మసంతృప్తి కూడా ఉంటుంది. నాకు తెలిసి చాలా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కూడా. అండ్ ఆల్ ద బెస్ట్ మైత్రి మూవీ మేకర్స్ ఆల్సో ఫస్ట్ డిజిటల్ వెంచర్. అండ్ ఆల్వేజ్ ఆహా, చాలా మంచి కంటెంట్ని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మొత్తం ఆహా టీమ్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. హను గారు మీరు కూర్చోండి ప్లీజ్.